ప్రముఖ అల్లూరు సీతారామరాజు గారికి ప్రతిబింబం గతమైన కృష్ణ గారు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఆయన కళా తల్లికి అంకితమై పనిచేశారు. ఆయన కేవలం కళ కోసం కాకుండా ప్రజల కోసం ఉన్నట్టుగా ఆ సినీ రంగంలో కూడా కార్మిక ఉద్యమాలు ఎర్ర జెండా చూపించడంలో ఆయన మొట్టమొదటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అట్లాగనే హిస్టారికల్గా అల్లూరు సీతారామరాజు గారి యొక్క ప్రతిబింబం ఆయన చెప్పొచ్చు. అల్లూరు సీతారామ గారి గురించి అంతా విన్నాం. అయితే అల్లూరు సీతారామ అంటే కృష్ణ అని గుర్తొస్తాడు. కృష్ణుడు అంటే ఏంటో అంటే గుర్తొస్తాడు. అల్లూరు సీతారామ గారి కూడా కృష్ణ గారిని గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి కళామ తల్లి అంకితం చేసిన వ్యక్తి. ఈ మధ్యనే వారి భార్య చనిపోయింది, అప్పటికే చూసి వచ్చాం. వ్యక్తిగతంగా కూడా ఒక పరిచయం. మా పిల్లల పెళ్లికి వారి భార్య మాత్రం ఇద్దరు కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాంటి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి కుటుంబం అతను. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ అల్లూరు సీతారామరాజు గారికి ప్రతిబింబం గతమైన కృష్ణ గారు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఆయన కళా తల్లికి అంకితమై పనిచేశారు. ఆయన కేవలం కళ కోసం కాకుండా ప్రజల కోసం ఉన్నట్టుగా ఆ సినీ రంగంలో కూడా కార్మిక ఉద్యమాలు ఎర్ర జెండా చూపించడంలో ఆయన మొట్టమొదటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అట్లాగనే హిస్టారికల్గా అల్లూరు సీతారామరాజు గారి యొక్క ప్రతిబింబం ఆయన చెప్పొచ్చు. అల్లూరు సీతారామరాజు గారి గురించి అంతా విన్నాం. అయితే అల్లూరు సీతారామరాజు అంటే కృష్ణ అని గుర్తొస్తాడు. కృష్ణుడు అంటే ఏంటో అంటే గుర్తొస్తాడు. అల్లూరు సీతారామరాజు గారి కూడా కృష్ణ గారిని గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి కళామ తల్లి అంకితం చేసిన వ్యక్తి. ఈ మధ్యనే వారి భార్య చనిపోయింది, అప్పటికే చూసి వచ్చాం. వ్యక్తిగతంగా కూడా ఒక పరిచయం. మా పిల్లల పెళ్లికి వారి భార్య మాత్రం ఇద్దరు కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాంటి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి కుటుంబం అతను. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.